నమస్తే నేను రోజా వెల్కమ్ టు 30/60 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ కృష్ణ బోర్డు చైర్మన్ తో ఫోన్ లో మాట్లాడిన ఉమాభారతి ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలని ఆదేశం మిషన్ భగీరథ ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు సిద్ధమా సీఎం కేసీఆర్ కు మళ్లీ భట్టి విక్రమార్క సవాల్ ఆగిరిపల్లి ఎస్ఐ మీద దాడి కేసులో విచారణ స్వయంగా రంగంలోకి దిగిన ఐజీ వీఐపీ కల్చర్ వద్దు కార్లకు సైరన్లొద్దు పుదుచ్చేరిలో కిరణ్ బేడీ కఠిన నిర్ణయాలు యూరోపియన్ దేశాల్లో కుంభవృష్టి వర్షాలు వందేళ్లలో ఎన్నడూ చూడని వరదలు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలని విభజన చట్టాన్ని అమలు చేయాలని కృష్ణ బోర్డు చైర్మన్ కు సూచించారు కేంద్ర మంత్రి ఉమాభారతి మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం ఢిల్లీలో ఉమాభారతితో సమావేశమైంది ఈ భేటీలో టీఆర్ఎస్ ఎంపీలు సీఎస్ రాజీవ్ శర్మ పాల్గొన్నారు కృష్ణ బోర్డు వ్యవహార శైలిపై హరీష్ రావు కేంద్రానికి కంప్లైంట్ చేశారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉండగా నదీ జలాల పంపిణీపై కృష్ణ బోర్డు అధికారం చలాయించడాన్ని ఆయన తప్పుపట్టారు తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాన్ని ఉమాకు వివరించారు తాము అక్రమ ప్రాజెక్టులు కడుతున్నామంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు హరీష్ రావు మరోవైపు సమావేశం జరుగుతుండగానే ఉమాభారతి కృష్ణ బోర్డు చైర్మన్ తో ఫోన్లో మాట్లాడారు విభజన చట్ట ప్రకారం రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరపాలన్నారు రేపు కృష్ణ బోర్డు చైర్మన్ తో సమావేశం అవ్వాలని సీఎస్ రాజీవ్ శర్మకు ఉమాభారతి సూచించారు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి ప్రతిపక్ష నేతను చూడలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యల్ని సమర్థించుకోవడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు బాబు ఈ నెల 27వ తేదీ కల్లా సచివాలయంలోని కొంతమంది ఉద్యోగులను వెలగపూడికి తరలిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత మిగతా వాళ్ళు వస్తారన్నారు సౌకర్యాలు లేవని ఉద్యోగులు చెప్పడం సరికాదన్నారు సీఎం రాబోయే రోజుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు తరలింపుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు బాబు ఉద్యోగుల తరలింపుపై ఉన్నతాధికారులు రోడ్ మ్యాప్ ఇవ్వకపోవడం వల్లే గందరగోళం నెలకొందంటున్నారు సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు అమరావతికి తరలి వెళ్లడానికి అభ్యంతరాలు లేవంటూనే తమ గురించి ఆలోచించాలంటున్నారు 27 నుంచి సాంకేతికంగా అమరావతి నుంచే పాలన మొదలవుతుందని ప్రభుత్వం చెబుతోందని ఆ విషయంలో కూడా స్పష్టత కావాలంటున్నారు సెక్రటేరియట్ ఉద్యోగులు సుదీర్ఘంగా సెలవులపై ఉంటున్న వైద్యులను తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు మంత్రులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారాయన వివిధ అంశాలపై చర్చించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై మంత్రులు కామినేని మాణిక్యాలరావు సీఎం కు వివరించారు అయితే ఎక్కువ రోజులు లీవులపై ఉన్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఆ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈరోజు కార్యకర్తలతో సమావేశమయ్యారు అతను మరో వారంలో వైసీపీకి బాయ్ చెప్పి టీడీపీలో చేరతారని అతని వర్గీయులు చెబుతున్నారు 2012లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అమర్నాథ్ రెడ్డి మరో ఎమ్మెల్యే ప్రవీణ్ తో కలిసి వైసీపీలో చేరారు టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా అమర్నాథ్ రెడ్డి పీఏసీ చైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డారు ఆ తర్వాత వైసీపీలో చేరారు వైసీపీలోనూ పీఏసీ చైర్మన్ పదవి దక్కకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పాలని అమర్నాథ్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది ఈ రోజు కార్యకర్తలతో భేటీ అయిన ఆయన ఈ వారంలో మంచి రోజు చూసుకుని టీడీపీలో చేరతారని తెలుస్తోంది అమర్నాథ్ తో పాటు జిల్లాకు చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా పార్టీ వీడతారన్న వార్తలు వస్తున్నాయి 2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి వైసీపీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు ఎన్నికవగా టీడీపీ నుంచి 6 విజయం సాధించారు కోదండరాం ఏ జేఏసీకి చైర్మనో స్పష్టం చేయాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి ప్రస్తుత జేఏసీ ఎక్కడో కమిటీ ఎప్పుడు వేశారో తెలపాలన్నారు కోదండరాం ప్రవర్తన అనైతికమని ప్రభుత్వంపై గుడ్డిగా వ్యతిరేకత పెంచుకోవడం సరికాదని ఫైర్ అయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై కోదండరాం చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి లక్ష్మారెడ్డి ఆయనకు సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ది కనిపించడం లేదా అని ప్రశ్నించారు అన్నీ తెలిసిన కోదండరాం ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు ఆయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు మెరుగైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో 5వ రోజు నవ నిర్మాణ దీక్షలో ఆయన పాల్గొన్నారు పరిశ్రమల అన్నింటిలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించి భద్రత నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేలా చూస్తామన్నారు గంటా బెజవాడలో కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారు కొన్నాళ్ల కిందట విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్ విమానంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మరవకముందే నగరంలో మరో కార్పొరేటర్ తన ప్రతాపం చూపించాడు దుర్గగుడి నుండి కుమ్మరిపాలెం వైపు తన బైక్ వెళ్లనివ్వలేదని నాగరాజు అనే హోంగార్డ్పై కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్
గుండపు హరిబాబు అతని అనుచరుడు శ్రీనివాస్ చేయి చేస్తున్నారు. బాధితుడి కంప్లైంట్తో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాపు గర్జన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన అవాంఛనీయ ఘటన కేసులో సీఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ దాడిలో పాల్గొన్నట్టుగా అనుమానిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుంది. సీసీటీవీ దృశ్యాలు, ఫోటోలు, ఇతర ఆధారాలతో నిందితుల్ని గుర్తించారు. రాత్రిలోగా మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఎత్తు పెంచుతామంటూ నిఖిల్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్కు గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లు ఆపరేషన్ చేసిన వ్యవహారంపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్పందించింది. నిబంధనలకు విరుద్దంగా ఎత్తు పెంపు ఆపరేషన్ చేశారని నిర్ధారించింది. ఆపరేషన్ చేసిన డాక్టర్లపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. ఓ ప్రయోగంలో నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేశారన్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అందులో ఎలాంటి శాస్త్రీయత కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. నిఖిల్ రెడ్డి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆయన తండ్రిని వివరణ కోరింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. హైదరాబాద్లో జరిగిన ఓ యాక్సిడెంట్ 100 డౌట్స్ను సృష్టిస్తోంది. కొద్దిసేపట్లో ఇంటికి వస్తానని చెప్పిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఖమ్మం జిల్లాకు చెందిన రాజేష్ ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చాడు. నాంపల్లిలోని ఓ కాలేజీలో బీఫార్మసీ చదువుతున్నాడు. సమీప బంధువులు మేడిపల్లిలో ఉండటంతో వారి నుంచి రోజు కాలేజీకి వెళ్లొచ్చేవాడు. సమీప బంధువు అయిన వీరభద్రం తాను ఊరు వెళ్తున్నానని బస్టాండ్ దగ్గర వదిలిపెట్టాలని రాజేష్ను కోరాడు. దీంతో ఇద్దరు మోటార్ సైకిల్పై బయలుదేరారు. భద్రంను వదిలి తిరుగుపయనమయ్యాడు యువకుడు. దారి మధ్య రాజేష్ మోటార్ సైకిల్ ప్రమాదానికి గురైంది. గాయాలైన యువకుడు పక్కన కూర్చుండిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ అప్పటి నుంచి యువకుడు కనిపించకుండా పోయాడు. రాజేష్ మిస్సింగ్పై పోలీసులను ఆశ్రయించారు బంధువులు. రాజమండ్రి వాసుల్ని భయపడుతున్న బ్లేడ్ బ్యాచ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా దాడులు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. దీంతో ఇటీవల ఒంటరిగా తిరగాలంటేనే హడలిపోతున్నారు మహిళలు. సవాల్గా తీసుకున్న పోలీసులు ఈ గ్యాంగ్ ఆట కట్టించారు. విజయవాడలో ఘరానా మోసం బయటపడింది. మంత్రి ఇంటి పేరు, తన ఇంటి పేరు ఒకటేనన్న విషయాన్ని అవకాశంగా తీసుకున్న ఓ ఘనుడు నిరుద్యోగుల నుంచి ఏకంగా 50 లక్షల రూపాయలు నొక్కేశాడు. పతిపాటి పుల్లారావు బంధువునని చెప్పుకుని సతీష్ అనే వ్యక్తి నిరుద్యోగ యువకులను నిలువునా ముంచేశాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అందుకు లంచంగా డబ్బులు వసూలు చేశాడు. మంత్రి బంధువునని నమ్మిన నిరుద్యోగులు ఆ డబ్బునివ్వగా అప్పటి నుంచి సతీష్ పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు.